ఆమ్లం ఉంటుందని వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీటికి నేను కోడ్ చెప్తాను మీ లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపో నేను గ్యారంటీ ఇస్తాను నెక్స్ట్ అది ఏదైనా క్షారాలు ఇచ్చాడు లవణాలు ఇచ్చాడు ఇవేంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ వచ్చేసి పచ్చళ్ళు ఉండేటువంటి ఆమ్లం వచ్చేసి ఎస్టిక్ ఆమ్లం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం సో ఎవరన్నా పెడుతున్నారనుకో ఇంకా ఏసై ఏసఐ అంటాను పచ్చళ్ళు ఏమంటాను అంటే ఏసై అంటాను అంటే పచ్చళ్ళలో ఉండేటువంటి ఏసఐ ఎస్సిటిక్ ఆమ్లం అలా గుర్తుపెట్టుకోని సరిపోతుంది నెక్స్ట్ పులిహోర సో పులిహోర చేసామనుకోండి కమ్ అండ్ సిట్ అండ్ ఈట్ అంటాం సో మనం అతిథులు ఎవరైనా వచ్చారు పులిహోర చేసామనుకుందాం సిట్ అండ్ ప్లీజ్ సిట్ అండ్ ఈట్ డైనింగ్ టేబుల్ ఉంది ఇక్కడ కమ్ అండ్ సిట్ హ్యూర్ అండ్ ఈట్ సిట్ సిట్రిక్ ఆమ్లం పులిహోర తినాలంటే కంపల్సరీ సిట్ కూర్చోవాల్సి ఉంటుంది సో పులిహోర సిట్రిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోను నెక్స్ట్ శీతల పానీయంలో ఉండేటువంటిది కార్బోనిక్ ఆమ్లం సో శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ సో నేను కూల్ డ్రింక్ కారులో కూర్చొని తాగుతాను సో కూల్ డ్రింక్ ఎక్కడ కూర్చొని తాగుతాను ఖచ్చితంగా నేను కారులో కూర్చుంటేనే కూల్ డ్రింక్ తాగుతాను సో శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ కార్ అంటే కార్బోనిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి సో ఎక్కడ కూర్చుంటాను నేను శీతల పానీయం తాగాలంటే శీతల పానీయం అంటే కూల్ డ్రింక్ ఎక్కడ కూర్చొని తాగుతాను కార్లో కూర్చొని తాగుతాను సో కార్బోనిక్ ఆమ్లము శీతల పానీయాలు ఉంటుంది నెక్స్ట్ సిరా లేదంటే ఇంక్ ఇంక్ మరకల్ని తొలగించడానికి ఆగ్జాలింక్ ఆమ్లం ఆగ్జాలిక్ ఆమ్లం ఇచ్చాడు మనం రాసుకోవడం మాత్రం ఏం రాసుకుంటామంటే ఇలా రాసుకోండి ఆగ్జాలింగ్ ఆమ్లం ఆగ్జాల్ ఇంక్ ఇంక్ ఆమ్లం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది ఉదాహరణకు ఇక్కడ ఈ అనేటువంటి క్షితిజయం ఉన్నది ఈ అనేక్షిజం ఏ రెండింటి మధ్య ఉంటుందని అడుగుతాడు ఏ మరియు బి ఏ క్రింద ఉంటుంది బి పైన ఉంటుంది ఉదాహరణకు బి అనే కితం అని దేనిపైన ఉంటుందంటే సి పైన ఉంటుంది ఉదాహరణ ఆర్ అని అన్నిటికంటే ఈ క్షితిజాల పొలాల్లో ఏది కఠినమైన శిలను కలిగి ఉంటుందంటే ఆర్ సో ఇలా మనకు క్వశ్చన్ చేయడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవాల్సిందే సో వీటిల్లో ఉండేటువంటి అన్ని లెటర్స్ని ముందుగా తీసుకున్నట్లయితే మనకి ఒక చిన్న వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది ఓఏఈబిసిఆర్ సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని గుర్తుపెట్టుకోవడం అంత సింపుల్ ఏం కాదు బట్ నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను వెరీ సింపుల్గా గుర్తుంటుంది లైఫ్ టైం మొత్తం గుర్తుంటుంది గ్యారంటీగా సో ఏంటి ఇక్కడ చూద్దాం ఒక అతిథి ఒక అతిథి ఇంటికి వస్తే ఇంటికి వస్తే పైన రాస్తున్నా ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం భోజనం చేద్దాం రమ్మన్నాను భోజనం చేద్దాం రమ్మన్నాను భోజనం చేద్దామని రమ్మన్నాను ఒక అతిథి మా ఇంటికి వస్తే భోజనం చేద్దామని రమ్మన్నాను గుర్తుపెట్టుకోండి దేనికి అది అంటే భూమి యొక్క క్షితి క్షితిజాలకు కోడ్ అది భూమి యొక్క క్షితిజాలు భూమి యొక్క పొరలకు కోడ్ సెంటెన్స్ అది ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దామని రమ్మన్నాను అది కోడ్ సో మరి దీనికి దీనికి లింక్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఒక అంటే ఫస్ట్ ఏముంది ఓ ఉంది రైట్ నెక్స్ట్ అతిథి ఆ అంటే ఏమొస్తుంది ఏ వస్తుంది ఇంటికి అంటే కంపల్సరీ ఈ రాసుకోవాల్సింది ఈ అంటే ఈ రాసుకోండి నెక్స్ట్ వస్తే పైన రాస్తాను కన్సిడర్ చేయకండి నెక్స్ట్ భోజనం అన్నాను బో అంటే బి వస్తుంది చేద్దామంటే సి వస్తుంది చే అంటే సిహెచ్ కాబట్టి సి రాస్తున్నాను రమ్మన్నాను ఆర్ సో అన్నీ వచ్చేసాయి మనకి ఓఏఈబిసిఆర్ వచ్చేసాయి ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దాం రమ్మన్నాను భోజనం చేద్దామని రమ్మన్నాను గుర్తుపెట్టుకోండి సింపుల్ అంతే ఇంకా సో ఓ అంటే ఇరవై రెండవ తారీఖుని ప్రపంచ జల దినోత్సవంగా పరిగణిస్తున్నారు సో దీనికి సింపుల్ కూడా చెప్తాను మార్చ్ ఇరవై రెండుని జల దినోత్సవంగా ప్రపంచ వాటర్ డేగా సో ఓల్డ్ వాటర్ డేగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చిన్న కోడ్ చెప్తాను సో ఒక చిన్న ఎక్వేరియం ఉంది సో ఎక్వేరియంలో ఎన్ని చేపలున్నాయంటే రెండు చేపలున్నాయి ఉన్నాయి ప్రతి రెండు రోజులకు ఒకసారి సో దాంట్లో ఏరేటర్ లేదు సో ఏరేటర్ అంటే నీటిని నీటిలోకి నీటిలో ఆక్సిజన్ పంపించేటువంటి మెషిన్ సో దాంట్లో ఏరేటర్ లేదు సో కాబట్టి ఈ రెండు చేపలన్నటువంటి ఎక్వేరియం ఏదైతే ఉందో ఈ ఎక్వేరియంని ప్రతి రెండు రోజులకు ఒకసారి నీరు మార్చవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఈ ఎన్ని చేపలు చేపలున్నాయి చూసినట్టయితే రెండు చేపలున్నాయి సో ప్రతి రెండు రోజులకు ఒకసారి ఏం మార్చాలి నీరుని మార్చాలి ఇది కోడ్ సో మార్చాలంటే మార్చ్ నీరు అంటే నీటి దినోత్సవం మార్చ్ ఇరవై రెండు సో మార్చ్ ఇరవై రెండు నీటి దినోత్సవం అని సింపుల్గా గుర్తుంటుంది వెరీ సింపుల్ మార్చ్ ఇరవై రెండు నీటి ప్రపంచ బంగారు గంట సో బంగారు గంట అనేటువంటి విత్తనం చుట్టూ ఏంటంటే రెక్కలు లాంటి నిర్మాణం అంటే నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తాను మీకు పక్కా గుర్తుంటుంది సో ఇది బంగారం చేత చేయబడిన గంట అనుకున్నట్లయితే దీని చుట్టూ కూడా నేను ఏం వేసాను రెక్కలు వేశాను సో సింపుల్గా బంగారు గంట విత్తనాలకి మనకి రెక్క లాంటి నిర్మాణాల నుండి గాల్లో ఎగురుతాయని గుర్తుపెట్టుకోండి సో గాల్లో ఎగురడం అంటే ఓన్గా కాదు అది సో గాలి వచ్చినప్పుడు గాలితో పాటుగా రెక్కలు ఉంటాయి ఈ యొక్క వీడి యొక్క హెల్ప్ తోటి అవి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అది బంగారు గంట ఈ డైగ్రమ్ ఒక గుర్తుపెట్టుకోండి ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ప్రతి గింజలో చూసినట్టయితే వెంట్రుకల వంటి నిర్మాణం అంటే మనకు తెలిసిందే ప్రతి గింజ బయట తీసినట్టయితే వెంట్రకల లాంటి నిర్మాణాలు కనపడుతుంటాయి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఇలా అడిగానుకో తెల్లని వెంట్రుకలు అన్నప్పుడు జిల్లేడు వస్తుంది తెల్లని జిల్లేడు సో పత్తి గింజ అన్నప్పుడు మాత్రం వెంట్రుకలు ఉండేది క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి సో క్రింది వాట్లల్లో క్రింది విత్తనాల్లో ఏ విత్తనాల్లో వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి అన్నప్పుడు జిల్లేడు పత్తి గింజ సో ఉదాహరణకు తెల్లని వెంట్రుకల సాయం అని అనుకోండి జిల్లేడు ఓన్లీ వెంట్రుకలు అనుకోండి పత్తి గింజ ఇలా క్వశ్చన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి చేసిన తర్వాతనే ఆన్సర్ చేయండి తుఫాన్లు ఎప్పుడు వస్తాయని చూసినట్లయితే మే టు జూన్ అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మధ్యలో తుఫాన్లు వస్తాయి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇది తుఫాన్లు ఎప్పుడు వస్తాయంటే మే టు జూన్ అదేవిధంగా అక్టోబర్ నవంబర్ సో నీకు చిన్న కోడ్ ఒకటి చెప్తాను సో తుఫాన్లు వచ్చినప్పుడు మనకు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సహాయం కోసము గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు పది పదకొండు సో దీని ఇట్లా డివైడ్ చేసుకోండి ఫైవ్ సిక్స్ అనేది కంటిన్యూస్ నెంబర్స్ టెన్ లెవెన్ అనేది కంటిన్యూస్ నెంబర్స్ ఐదు ఆరు పది పదకొండు ఏంటి ఇది తుఫాన్లు వచ్చినప్పుడు మనం డయల్ చేయవలసిన నెంబర్ ఐదు ఆరు పది పదకొండు అనే నెంబర్ డైల్ చేసినట్టయితే వాళ్ళు హెల్ప్ చేస్తారని గుర్తు పెట్టుకోండి అది వాస్తవానికి హెల్ప్లైన్ నెంబర్ కాదు రైట్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇది అని చూసినట్లయితే ఐదో నెల అంటే మే ఆరు అంటే జూన్ పది అంటే అక్టోబర్ పదకొండు అంటే నవంబర్ సో సింపుల్ ఐదు ఆరు పది పదకొండు తుఫాన్లు వచ్చినప్పుడు మనం డయల్ చేయవలసిన నెంబర్ని గుర్తుపెట్టుకోండి సో తుఫాన్లు కాబట్టి ఇక్కడ ఐదు అంటే మే ఆరు అంటే జూన్ అంటే మే జూన్ల మధ్యలో నెక్స్ట్ అక్టోబర్ నెక్స్ట్ నవంబర్ మధ్యలో తుఫాన్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సింపుల్గా గుర్తుండిపోతుంది లేదంటే నిర్జీవులు గ్రహించేటువంటి శక్తి ఏదైతే ఉందో అంటే ఆ జీవుల్లో లేదంటే ఆ కణాల్లో లేదంటే ఆ ఆువుల్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఉష్ణంగా చెప్పుకుంటాం ఉదాహరణకు ఇక్కడ ఒక ప్లేట్ ఉంది ఈ ప్లేట్ కొంత శక్తిని గ్రహించింది సో గ్రహించిన శక్తి ఏదైతే ఉందో ఈ శక్తిని ఏమంటామంటే ఉష్ణంగా చెప్పుకుంటూ ఉంటాం ఎంత శక్తిని గ్రహించింది అని తెలిపేది ఉష్ణోగ్రత గుర్తి వీలు ఏదైతే ఉందో దీనికి ఉండేటువంటి చలనం ఏంటి అని అంటాడు సో మనం ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ సో చలనం ఏంటి అంటే కారం ముందుకు పోతుందంటే ట్రాన్స్లేటరీ మోషన్ ఉంది అంటే ఈ వీల్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి జరిగింది కదా సో ట్రాన్స్లేటరీ మోషన్ దట్ ఈస్ స్థానాంతర చలనంగా చెప్పుకుంటాం సో మరి వీలు ఏమవుతుంది రొటేట్ అవుతుంది అంటే ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని మధ్యలో యాక్సిన్ యాక్సిడెంట్ ఉంటుంది సో ఈ యొక్క స్థిర బిందువుని ఆధారం చేసుకొని రొటేట్ అవుతూ ఉంది అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది భ్రమణ చలనం కూడా అవుతుంది భ్రమణ చలనం ఉంది అదేవిధంగా స్థానాంతర చలనం కూడా ఉంది సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ విమానం వెళ్తూ ఉంది దానికి వీలు ఉంటుంది ఆ వీల్లో ఉండేటువంటి మోషన్ ఏంటిది కన్ఫ్యూస్ కావద్దు ఇక్కడ రైట్ సో అక్కడ విమానంలోని చక్రం రొటేట్ కాదు గాలి ఎగిరేటప్పుడు కదా సో స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ వీల్కి ఏం మోషన్ ఉంటుందంటే కేవలం స్థానాంతర చలనం మాత్రం ఉంటుంది సో మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే జస్ట్ అప్లై చేయండి అంతే ఇది ఏ విధంగా జరుగుతుంది సో ఉన్ని ఉత్పత్తి అయిన దగ్గర నుండి ఈ ఉన్ని యొక్క వస్త్రం ఏదైతే ఉందో ఊల్ క్లాత్ ఏ విధంగా డెవలప్ అవుతుంది డిఫరెంట్ స్టేజెస్ అనే ఉంటాయి సో మరి ఏ స్టేజ్ని ఏమంటాం ఆ స్టేజ్లో ఏం చేస్తాం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని చూద్దాం